సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరు నియోజకవర్గం కందుకూరు మండలం మాచవరం గ్రామంలో ఉన్న మన్నేరు వాగు దగ్గర అయితే ఉన్నాం. ఒకప్పుడు మన్నేరు వాగు ఎలా ఉందో మీకు అందరికీ తెలుసు. సో బాగా ఎండిపోయి ఇసుకను తరలిస్తూ చాలా చుట్టుపక్కల పొలాలు పండగ రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారు. కానీ ఈరోజు మేము చాలా అంటే చాలా ఆనందంగా ఎందుకు చేస్తున్నామంటే మన మన్నేరు వాగుకి అయితే వాటర్ వచ్చేసాయి. ఎక్కడనుకుంటున్నారా, రాళ్లపాడును గేట్లు వదలడం, అదేవిధంగా ఇప్పుడు వర్షాలు బాగా పడడం వల్ల మన్నేరు వాగు చూస్తే కలకల్లాడైతే ఆడుతుంది. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను ఎన్నో అంటే మనం లాస్ట్ కూడా ఒక వీడియో చేసాం ఒక 2 మంత్స్ బ్యాక్ కూడా, మన్నేరు వాగి పరిస్థితి ఎలా ఉంది, ఎండిపోయింది, చుట్టుపక్కల పంటలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అని చెప్పేసి చేసాం. కొన్ని సంవత్సరాల తరువాత ఈరోజు మనం ఒక ఈ గ్రామంలో ఒక ఆనందాన్ని అయితే చూస్తున్నాం. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ నుంచి చూస్తే అలా వాటర్ నిన్న కూడా చాలా అంటే చాలా బాగా వాటర్ వస్తూనే ఉన్నాయి. బట్ నేను చూపిద్దాం అనుకున్నాం బట్ కుదరలేదు, బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈరోజు కొంచెం తగ్గింది. అందుకే ఈరోజు మనం చూపించడానికి అయితే వచ్చేసాం. సో ఇదిగోండి, ఆ రోజు ఎలా అయితే వాక్ చేసి చూపించాను ఈరోజు కూడా అలానే ఉంది. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో దీనివల్ల ఈ గ్రామంలో అయితే మాచవర గ్రామంలో అయితే వాళ్ళకున్న సమస్య తొలగిపోయిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ. సో పంటలు బాగా పండుతాయి, రైతులు హ్యాపీగా ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉండేది. సో ప్రజెంట్ అయితే మన్నేరు వాగుకైతే వాటర్ ఇలా వచ్చేసాయి. సో ఇంకా వర్షాలు పడితే ఇంకా ఇవి పైకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇంకా మంచిగా ఉంటుంది. సో ఇలానే ఉండాలి ఈ వాటర్, ఇంకా పైకి రావాలి కానీ తగ్గకూడదని చెప్పేసి మేము కోరుకున్నాం. మన ముందైతే ఈ మాచవరం గ్రామస్తులు అయితే ఉన్నారు, ఒక్కసారి వారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్, పేరేంటి? రామయ్య. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ మన మన్నేరు వాగుకి వాటర్ వచ్చి ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషం ఉంది, హ్యాపీయా? హ్యాపీగానే ఉంది. సో మళ్ళీ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంటలు బాగా పండుతాయి, చెరువుకు నీళ్ళు వచ్చినా ఏటుకు వచ్చినా ఖమ్మంగా ఉంది. హ్యాపీయా? హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నారు. చాలా సంతోషంగా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్, పేరేంటి? ఏడుకొండలు. సార్, చాలా రోజుల తర్వాత ఈ మన్నేరు వాగుకి వాటర్ వచ్చి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, రైతులు కూడా బాగా పంటలు వేసుకుని బాగుంటది కదా, బాగుంది, చాలా బాగుంది. ఓకే, హ్యాపీయా సార్? చాలా హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరేంటి? నా పేరు రాజు. చాలా రోజుల తర్వాత మన మన్నేరు వాగుకి వాటర్ వచ్చి ఎలా అనిపిస్తుంది? ఈ వాటర్ రావటం వల్ల ఈ చుట్టుపక్కల పొలాలకి వాటర్ లెవెల్ అనేవి పెరుగుతాయి అండి, ఈ బోర్లకు వాటర్ లెవెల్ పెరుగుతాయి. ఈ మన్నేటి కింద వచ్చేసి వరి నాటుకుంటున్నారు, దానివల్ల ఈ వాటర్ రావటం వల్ల రైతులకు చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా రాళ్లపాడు రిజర్వాయర్లో 8.5 అడుగు వాటర్ వచ్చాయి, ఆ వాటర్ కూడా మాకు వరికి తగ్గాయంటే ఆ వాటర్ కూడా సప్లై చేస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. కృష్ణారెడ్డి మేడం. సో మన్నేరు వాగుకి వాటర్ వచ్చి ఎలా అనిపిస్తుంది సార్? మాకు చాలా ఆనందంగా ఉంది మేడం, చాలా రోజుల తర్వాత వాటర్ రావటం, మాకు బోర్లకి వాటర్లకి మాకు ఈ నీళ్లు రావటం, మాకు ఇంకా ఈ సంవత్సరానికి బోర్లు లెవెల్ ఇచ్చి మాకు అన్ని పైర్లకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మేడం. ఇంకో 10 రోజులు అయినాక ఇంకెంత మాత్రం వేరిస్తే మాకు నీళ్ళకి డోకే ఉండదు మేడం. ఇంకా వర్షం పడితే బాగుంటుంది అనుకోకుండా ఒక్క నైట్ రెండు నైట్లోనే మంచి వర్షం పడింది మేడం. సడన్ గా చాలా ఆనందంగా మేడం, అసలు వర్షాలు పడతాయా పడకూడదు అని మనకు 1-2 రోజుల్లో ఇంత వానబడి ఇంత వాగులు నీళ్లు రావడం చాలా ఆనందకర విశేషం. థ్యాంక్ యూ సార్. నమస్తే తాత, మీ పేరేంటి? నారాయణ. మన్నేరు వాగుకి వాటర్ వచ్చి ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందిలే కానీ. బాగుందా? హ్యాపీయా? అదే హ్యాపీలే కానీ. ఇంకా రావాలా? ఇంకేంటి పని లేదులే, ఇంకా వర్షాలు వచ్చే నువ్వు చెప్పేదేమో నేను చెప్పేదేమో వస్తావు అంటే అయ్యే పోతుంది. థ్యాంక్ యూ తాత. చూసారు కదండి, ఈ మాచవరం గ్రామస్తులు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది, ఈ నీళ్లు రావడం వల్ల మేము పంటలు బాగా వేసుకుంటాం. సో ఇంకా మాకు ఇబ్బంది లేదు, 5 సంవత్సరాల వరకు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, తర్వాత ఇంకా వర్షాలు పడితే ఇంకా బాగుంటుంది, ఇంకా వాటర్ పైకి వస్తే ఇంకా బాగుంటుందని చెప్పి గ్రామస్తులు అయితే వాళ్ళ ఆనందాన్ని అయితే మనకి వ్యక్తం చేయడం జరిగింది. సో చూసారు కదా.